పెట్రోల్ డీజిల్ ధరలపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పెట్రోల్ డీజిల్ పై 3 రూపాయలు పెంచారు. దీంతో అక్కడ 102.85 పెట్రోల్, 88.93 వద్ద డీజిల్ ధరలు కొనసాగుతున్నాయి. 2024 జూన్ 18న మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఇలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో పెట్రోల్ లీటర్ 107.39 రూపాయలు, డీజిల్ లీటర్ ధర 95.63 రూపాయలు. విజయవాడలో పెట్రోల్ లీటర్ 109.46 రూపాయలు, డీజిల్ లీటర్ 96.16 రూపాయలు. విశాఖపట్నంలో పెట్రోల్ లీటర్కు 108.27 రూపాయలు, డీజిల్ లీటర్ 96.16 రూపాయలు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. న్యూఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర 94.72 రూపాయలు, డీజిల్ లీటర్ ధర 87.62 రూపాయలు. ముంబైలో పెట్రోల్ లీటర్ ధర 104.21 రూపాయలు, డీజిల్ లీటర్ ధర 92.15 రూపాయలు. బెంగళూరులో పెట్రోల్ లీటర్ ధర 102.85 రూపాయలు, డీజిల్ లీటర్ ధర 88.93 రూపాయలు. కోల్కతా పెట్రోల్ లీటర్ ధర 103.94 రూపాయలు, డీజిల్ లీటర్ ధర 90.76 రూపాయలు. తిరువనంతపురం పెట్రోల్ లీటర్ ధర 107.56 రూపాయలు, డీజిల్ లీటర్ ధర 96.43 రూపాయలు. తెలంగాణలో గ్యాస్ ధరలను పరిశీలిస్తే వంట గ్యాస్ 14.2 కేజీల ధర 855 రూపాయలు, వంట గ్యాస్ 5 కేజీల ధర 317.50 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ 19 కేజీల ధర 1975 రూపాయలు, కమర్షియల్ 47.5 కేజీల ధర 4934.50 రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ ధరలు ఇలా ఉన్నాయి. వంట గ్యాస్ 14.2 కేజీల ధర 826 రూపాయలు, వంట గ్యాస్ 5 కేజీల ధర 307.50 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ 19 కేజీల ధర 1907 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ 47.5 కేజీల ధర 4763.50 రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో గ్యాస్ ధరలు. వంట గ్యాస్ 14.2 కేజీల ధర 811 రూపాయలు, వంట గ్యాస్ 5 కేజీల ధర 302 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ 19 కేజీల ధర 1807 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ 47.5 కేజీల ధర 4514 రూపాయలు.